ఢిల్లీలోని సిబిఐ ప్రధాన కార్యాలయంలో షర్మిల గారు వెళ్ళి భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డే ఈరోజు వివేకానంద రెడ్డి గారిని చంపేశారని చెప్పి ఒక వాంగ్మూలం ఇచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి, పేపర్లో కూడా మనం చూసాం. సో ఇది ఇలా జరుగుతున్న క్రమంలో సడన్గా అయ్యన్న పాత్రుడు గారి అరెస్ట్, అదేవిధంగా ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పు. ఇప్పుడు ప్రజలందరి అటెన్షన్ ఇటువైపు వెళ్ళింది, మెయిన్ అంశం పక్క పడింది. సో ఎలా చూడొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు అవనివ్వండి, ఈరోజు ఇలా నేరస్తుల్ని సమర్థిస్తున్నాడని వస్తున్న ఆరోపణలు అవనివ్వండి, ఈరోజు అరెస్ట్ చేసేస్తున్నారు, అలా గోడ చిన్న గోడ సంబంధించి ఇష్యూని కూడా ఆయన అంత దారుణంగా తెల్లజోన్ మూడింటికి తీసుకెళ్ళి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందో ఎవరికి అర్థమట్లేదు. సో మీ అభిప్రాయం ఏంటి? వైఎస్ వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసు విషయంలో దాన్ని ఏ రకంగానూ డైవర్ట్ చేయలేరు, వాళ్ళు ట్రై చేస్తారు, టాపిక్ మాట్లాడుకోకుండా ఉండడం కోసం ట్రై చేస్తూ ఉంటారు, తప్పదు వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని విషయాలు జనం కూడా కొంత పెద్దగా పట్టించుకొని వదిలేస్తారు, ఆయన పద్ధతిగా పరిపాలన చేసుకుని ఉంటాయి. ఆయన ఒక రకంగా విసిగిచ్చాడు జనాలని, ప్రతిపక్షాలని, జనాలని, మొత్తం పోలీసులను కూడా ఎప్పుడే చేస్తున్నాడు ఆయన. వాళ్ళకి మనస్ఫూర్తిగా ఉన్నదే ఈ గోలేటర్ బాబు అనుకుంటారు. ఇప్పుడు అక్కడ వివేకానంద రెడ్డి గారు మర్డర్ జరిగింది, అది సిబిఐ వాళ్ళు లేకపోతే సిఐడి వాళ్ళు లేకపోతే పోలీసు వాళ్ళు వీళ్ళందరూ పెద్ద పరిశోధన చేయాల్సిన అవసరం లేదు దానికి. ఆ రోజే మన అందరికీ తెలుసు ఏం జరిగి ఉంటుందో, ఎలా జరిగి ఉంటుందో, ఎందుకు జరిగిందో అందరికీ తెలుసు. అది అయితే శంకులను పోస్తేనే తీర్థమైనట్టుగానే ఆ పోలీసులు విచారణ చేసి ఆ సాక్ష్యాలు ప్రొడ్యూస్ చేసి ఆ కోర్టులో నిరూపిస్తేనే ఆ శిక్ష పడుతుంది వాళ్ళకి. మామూలుగా అయితే ప్రజాకోర్టులు అయితే వాళ్ళు ఎవరి దోషులు తెలుసు, అవాళ దాన్ని మాయ చేయగలిగారు కొద్దిగా. జనాలకు అందరికీ తెలిసిన కొంత మీమాంస ఏం జరిగిందో ఏటో అనేటువంటి బయట రాకుండా దీని గురించి మాట్లాడకూడదనేటువంటి గ్యాగ్ గడ్డ కట్ట తెచ్చుకున్నారు వాళ్ళు. అంత అవసరం ఏంటి, మీ ఇంట్లో మడ జరిగింది అది తొందరగా తేలాలో ఎవడ చేసాడో ఏటో అని చెప్పేసి తెలుసుకోవాలని ఆసక్తి, కసి, పగ అన్నీ ఉంటాయి కదా, కోపం కూడా ఉంటాయి కదా, ఎవడో చంపాడు మనం ఇంట్లో వాళ్ళని చంపేసాడు ఉండాలి, అవన్నీ లేదు వాళ్ళకి. ఇది ఆ బయట మాట్లాడకూడదు ఎవడన్నా దీని గురించి మాట్లాడకండి అని అడిగి చెప్పారు. అంటే దాని అర్థం ఏంటి, ఆ బొమ్మ ఏదో బయటకు రాకూడదని వాళ్ళకి బలంగా ఉంది. ఈ లోపల నారాసుర చరిత్ర, బీటెక్ రావి గారు, ఆదినారాయణ రెడ్డి గారు వీళ్ళందరి మీద పడేశారు. నిజం నిప్పులాడిదని మామూలుగా చెప్పలేదండి, అది అలా కాల్చుకుంటూ వచ్చేద్ద చిన్న నిప్పు నెరుసు ఒక దూదు కొట్లో పడింది అనుకో, కాసేపుడికి అంటుకోపోవచ్చు, అంటుకున్నట్టు కనిపించకపోవచ్చు, తర్వాత అంటుకుపోద్ది. అలాగే ఆ నిజం అలా బయటకు దాని అంతా అదే వచ్చేస్తుంది, వీళ్ళు ఎంత కప్పెడదామని చూసినా బయటకు వచ్చేసింది. అది ఇప్పుడు ఇంట్లో వాళ్ళే ఒక చెల్లెలు వివేకానంద రెడ్డి గారు అమ్మాయి నాకు న్యాయం జరగట్లేదు అని చెప్పేసి ఢిల్లీ వెళ్ళి మొత్తమే సిబిఐ విచారణకి అదే ఆదేశాలు తెప్పించుకుంది. ఆ పని ఎవరు చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారు చేయాలి. అవును, ఆయన ఏమన్నాడు మొదట్లో ఇలాగ అందరి కలిసి చంపేసి అది ఎదటోళ్ళ మీద నెట్టాడు, అప్పుడు దాన్ని నిజాన్ని ఎగ్గుదీయాలి కదా, దాన్ని వదిలేశాడు ఆయన, వదిలేస్తే ఇదేటి ఇలా వదిలేసాడు అన్యాయం చేస్తున్నాడు అని చెప్పేసి అప్పుడు వెళ్ళింది. తర్వాత ఇప్పుడు ఎండార్స్మెంట్ అన్నమాట, షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లెలు ఏం జరిగిందో కూడా చెప్పింది వివరంగానే. మనందరూ ఊహించిందే, అందరికీ తెలిసిందే ఎంపీ టికెట్ గురించి, ఆ టికెట్ ఉంటే విజయమ్మ గారు లేకపోతే షర్మిల గారు లేకపోతే ఆయన చనిపోయిన ఆయన మనం ఉండాలి లేకపోతే వాళ్ళెవరో ఉంటానుకని చెప్పి అన్నాడు. ఇతను అటుమొత్తున్నాడు కూడా ఎంపీ సీటు గురించి అడ్డం తొలగించుకున్నారు అనేటువంటి మ్యాటర్ ఆవిడ చెప్పేసింది, వార్తలు వచ్చినాయి, ఆ స్టేట్మెంట్ వాంగ్మూలం ఇచ్చిందని. ఆయనకు మరి డెఫినెట్గా ఆయన కోపం వచ్చేది, అగ్రహోదగ్రుడు అయిపోతాడు డెఫినెట్గా. వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి వార్ యాక్షన్ చేస్తున్న ఇలాగైతే మళ్ళా ఈసారి సీన్ వేరే ప్లాన్ చేయాల్సి ఉంటుందని గట్టా చెప్పి వార్నింగ్ కూడా ఇచ్చి ఉంటాడు గ్యారంటీగా. ఇక ఇవన్నీ పక్కన పెడితే దాన్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేసేడేమో, కానీ అది సఫలీకృతం అవ్వదు. కానీ ఈ క్రమంలో దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అంటే దీన్ని డైవర్ట్ చేయడానికి అయ్యన్న గారి మీదకి వెళ్ళినా ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందంటే క్రమం తప్పకుండా బీసీ నాయకుల మీద దాడులు కొనసాగుతున్నాయి. మీరు గమనించండి, అక్రమ కేసులు బనాయించడం, వేధించడం, ఆస్తులు కూలగొట్టడం, పల్లా శ్రీనివాస్ గారు ఆస్తులు కూలగొట్టడానికి ఆయన బిల్డింగ్ కూలగొట్టడానికి ప్రయత్నం చేశారు. అలాగే గత దివంగత సబ్బంవారి గారు ఇంటి మీదకి వెళ్ళారు ఆ మధ్య ఆయన బతుకుండగానే. కొల్లు రవీందర్ గారిని మర్డర్ కేసులు ఇరికిచ్చారు. ఎవడో వాళ్ళు పోలీస్ కస్టడీలో ఉన్నవాడు ఫోన్ నెంబర్ ఈయన ఈయనతో మాట్లాడాడు. అదేనా అర్థం పద్ధం ఉన్న దానికి, అంటే
వీళ్ళు పెట్టిన కేసులైనా పకడ్బందీగా ఉండలేదు. అవి పకడ్బందీగా ఎలా ఉంటాయి? అవతల నిర్దోషితను ఎలా ఆరోపించగలుగుతావు? ఆయన అచ్చెన్నాయుడు గారిని చూసాం. ఇలాగా వీళ్ళు ప్రధాన నాయకులు కాబట్టి వెలుగులోకి వచ్చినాయి. వెలుగులోకి రాకుండా అనేక వందల వేలు నియోజకవర్గం గ్రామ మండల స్థాయిలో అనేక మందిని వేధించి ఇప్పుడు మళ్ళీ సవితమ్మ గారు ఇది ఇంకో దారిలో వచ్చారు. పెనుకొండ గురుప సామాజిక వర్గానికి చెందిన ఆవిడ, అక్కడ ఆవిడ గ్యారంటీకి గెలుపు ఖాయం. అక్కడ ఆవిడని బలహీనపరచాలి. వీళ్ళ ద్వారా ఉన్న సిబిఐ కేసులు అంటే ఎవరుంటారో తెలుసు కదా. దాని వాళ్ళ వెనకాల పార్టీ మారమని ఒత్తిళ్ళు వస్తున్నాయనేటువంటి మాట ఆవిడ నోటి నుంచి వినపడింది ఆ నియోజకవర్గంలో. అంటే ఆంధ్రప్రదేశ్ అనేటువంటి దాన్ని ఒక ప్రయోగశాల కింద తయారు చేశారు. ఆ ప్రయోగశాలలో అరాచక సైంటిస్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టారు. నువ్వు ఏమి చేస్తావో ప్రజాస్వామ్యం అడుగంటూ పోవాలి, అపహాస్యం అవ్వాలి, రాజ్యాంగం చట్టం అలా లెక్కలో ఉండకూడదు, న్యాయస్థానాల ఆదేశాలు కూడా బేఖాతరు చేయాలి, అలా చేస్తే ఏమవుద్ది అనేటువంటి దానికి అక్కడ ఆంధ్రప్రదేశ్ కనపడుతుంది. అట్ ది సేమ్ టైం న్యాయ వ్యవస్థ మినుకు మినుకు మంట ఉంది. తను ఒక్కట్లే పోరాడుతుంది. ప్రతిపక్షాలు పోరాడతారు, కాళ్ళు చేతులు కట్టేసి పోరాడమంటే ఏం పోరాడతారు? కుచ్చి కట్టేయారండి. నువ్వేం కదలు కడతావు? కాళ్ళు చేతులు కట్టేసి కుచ్చి కట్టేయరు కదలకుండా నిన్ను. నువ్వేం చేయగలుగుతావు? అలా ప్రతిపక్షాల పరిస్థితి. ఇప్పుడు అయ్యన్న పాత్రుడు రెండింటికి అర్ధరాత్రి 2 గంటలకి 1 గంటకి దొంగోళ్ళలాగానే దండుపాళ్ళు బ్యాచే వెళ్తారు. అలాగా ముసుగులు కట్టుకుని దండుపాళ్ళు మ్యాచ్ అయితే ముసుగులు కట్టుకోరు. వీళ్ళు కొంతమంది కట్టుకుంటున్నారు. అంటే కొంచెం సిగ్గేసి ఉంటుంది, మన మొఖాలు బయట కనపడకూడదని, సిసి కెమెరా లైవ్ ఉంటాయి కదా అని. అంటే రేపు పొద్దున్న మళ్ళీ అధికారం మారిన తర్వాత మళ్ళీ మనకి దప్పడం వేస్తారు. దప్పడం అంటే తెలుసా నీకు? గుమ్మడికాయ ముక్కలు, ఆమెకాయ ముక్కలు, ములక్కాడ, తలదంప ఇవన్నీ వేసి అన్ని కూరగాయలు వేసి దప్పడం ఉంటారు. ఏమైనా దప్పడం పెట్టాలా? పప్పు అన్నం ఎప్పుడు పెడతా ఉంటారు కదా, పప్పు దప్పడం అని. దాన్ని ఇంకో పదం ఇంకో దానికి వాడతారు మా వైపుని. దప్పడం కుమ్మి ఈర కుమ్మేస్తాను దప్పడం అంటారు. ఇటు దప్పడం వేస్తున్నారు, ఇటు దప్పడం వేస్తాను రా అంటారు. అంటే అలాగ అన్ని రకాలుగా కుమ్మేస్తారన్నమాట. అలాగా మరి కుమ్మిచ్చేసుకోకుండా ఉండాలంటే కొంచెం ముఖం దోసుకోవాలి. కాబట్టి ముసుగులు వేసుకుని దొంగోళ్ళలాగా అది వాళ్ళు ఆలోచించుకోవాలి. అయితే ఇక్కడ ఇంకోటి జరుగుతుంది ఏంటంటేనండి, ఎవరైతే అధికారులు సహకరిస్తలేదో, అంటే ఇప్పుడు వెళ్ళి ఈయన అటాక్ చేయండి అని చెప్పినప్పుడు అధికారులు ఎవరైతే కొంతమంది ఒప్పుకోరు కదా, సో రిటైర్ అయిపోయిన అధికారులను కూడా తీసుకొచ్చుకుని ఈరోజు వాళ్ళతో ఈ కార్యక్రమం. మీకు అక్కడ వాళ్ళకి ఐడెంటిటీ ఉండదు, నేమ్ ప్లేట్లు ఉండవు, ఐడి కార్డులు పెట్టరు. ఒకళ్ళు ఇద్దరు దగ్గర ఉంటే మిగతా వాళ్ళ దగ్గర ఉండవు. ఇలా కాకుండానే కొంతమంది పెద్ద రౌడీ షీట్లను కూడా తీసుకుపోతారు. వాళ్ళ ఎద్దుల్లో ఉన్న వాళ్ళని రెడీ చేసి పట్టుకుపోతారు. మీకు ఇక్కడ సర్వీసులో ఉన్న వాళ్ళు ఎందుకు తప్పు చేస్తారండి? వాళ్ళు ఇప్పుడు కొన్ని ఆదేశాలు పాటిస్తారు. వాళ్ళు కూడా ఏం ఆలోచిస్తారు? పోలీస్ డిపార్ట్మెంట్ కూడా రూల్ ఆఫ్ లా రూల్ ప్రకారం వెళ్ళాలనుకుంటారు. నిజంగా అక్కడ వీళ్ళు అరెస్ట్ చేయవలసిన వ్యక్తి ఎవరన్నా నేరస్తుడు అనుకో, వాళ్ళు ధైర్యంగా దర్జగా 3వ సింహం 4వ సింహం లాగానే ప్రవర్తిస్తారు. కానీ ఇలాంటప్పుడు వాళ్ళు లోసుకు ఏది ఇది ఎక్కడ తద్దినరా బాబు, పెంట ఈ గోలెడ్ర బాబు మనకు అనుకుంటున్నారు. ఇదివరకు మొదట్లో అత్యుత్సాహం ఉన్నది. అలాగే 2 ఏళ్ళు 3 ఏళ్ళు గడిచిన తర్వాత 3.5 ఏళ్ళు ఇప్పుడు ఇంకా 4 ఏళ్ళకి వెళ్ళిపోతుంది. ఇంకా 4 ఏళ్ళు 5-6 నెలలు పోతే 4 సంవత్సరాలు అయిపోద్ది. 4 ఏళ్ళు గడిచిన తర్వాత కూడా ఇదే ప్రతిరోజు ఇదే తద్దినం ఈ గోళాలకే. నిన్న నేను ఆంధ్ర వెళ్ళాను, నేను ఆంధ్ర నుంచి వస్తున్నాను. వస్తుంటే ఒక కాన్వే వెళ్తుంది మరి నాకు ఆ కాన్వే సీఎం గారితో కాదో తెలియదు. మొత్తం మీద హైవే బ్లాక్ చేసేసారు, సర్వీస్ రోడ్లో వదిలేశారు నరకం. తర్వాత ఈ సైరన్లో ఇవన్నీ మోక్కుంటే వెళ్ళి కాబట్టి ఎవరో పెద్ద అయినా ఎవరో వెళ్ళడం అనుకున్నాం మరి. అంటే ఇంత దారుణంగా దాదాపు 20 కిలోమీటర్ల పైన ఒక టోల్ గేట్ కాడ డైవర్ట్ చేశారు. కొనుగోలు ఏదో ఉంది, జాంకెల్ కట్ట బాగుంటాయి అక్కడ 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 కొనుక్కుందాం అనుకున్నాను. అక్కడ నుంచి డైవర్ట్ చేస్తారు, జాంకెల్ కొనుక్కోనేకుండా చేస్తారు. అక్కడి నుంచి సైడ్లో వచ్చాం. వచ్చిన తర్వాత మళ్ళా పోనీ ఇంకో టోల్ గేట్ని తెప్పించవచ్చు కదా, మళ్ళీ టోల్ గేట్ కూడా వదిలేసారు. వాళ్ళు డబ్బు కట్టుకొని వదలలేదు మమ్మల్ని. ఈ లోపల ఇసుగు, ట్రాఫిక్ జాములు, న్యూసెన్స్. 3 లైన్లు వెళ్ళాల్సినవి, సింగిల్ లైన్లు వెళ్ళాలంటే ఎలా ఉంటుంది? ఈ లోపల సర్వీస్ రోడ్డు వాడుకుని ఆ ఊళ్ళోళ్ళు కట్ట వస్తారు, బళ్ళు వేసుకుని అడ్డంగానే కోళ్ళు కుక్కలు అన్నీ అడ్డం వచ్చేస్తాయి. ఇలాగా ఒక అరాచకంగా ఏం చేస్తున్నారు పోలీసు వాళ్ళు? అదంతా కాపలా, ఆ శివరి నుంచి శివరి దాకా పోలీసులు కాపలా. వాళ్ళకి ఏంటి కర్మ? అది కర్మ కదా, అది వాళ్ళ డ్యూటీ ఏంటి? వాళ్ళు ఏం చేయాలి? లాండ్ ఆర్డరు, ఈ దొంగోళ్ళు, ఇవన్నీ చూసుకోవాల్సిన పరిస్థితులు వాళ్ళు ఇవన్నీ మానేసి ఈయన కాపలాగా వేసుకుంటాం సరిపోతుంది. ఒకటి, రెండు ఇలాంటి దొంగదాళ్ళు చేయటం ఒకటి. చెడ్డ పేరు ఎవరికి వస్తుంది?
ఇప్పుడు ఎవరైతే బాధ్యుడు ఉంటాడో అధికారి తగులుకుంటుంది. వీళ్ళు దొంగలు గట్ట తీసుకొచ్చి రోడ్డు షెట్లు మీరు అన్నట్టుగా మాజీ అధికారులు ఎనంద తీసుకొచ్చి పని చేయించుకుంటారు. కానీ ఎవడో ఒకటి బాధ్యుడు ఉంటాడు కదా ఇన్ఛార్జి, ఆడు తగులుకుంటుంది ఈ బేరం తర్వాత. అంతేగా ఇప్పుడు అయ్యన్న పాత్రుడు గారు ఇంటికి అర్ధరాత్రి వెళ్ళారు, ఏం సాధించారు వీళ్ళు? వీళ్ళు కేసు పెడతాం కూడా కరెక్ట్గా రాదు వీళ్ళకి. 422 భూమి సంతకం ఫోర్జరీ చేసేయడం అని చెప్పేసి పెట్టారు. ఫోర్జరీ మోసం సీటింగ్ అంటే ఏం కేసు పెట్టాలి? ఏం పెట్టారు వీళ్ళు? జడ్జి గారికి కాంట్రించి ఉమ్మేసేసి వాళ్ళ మీద నేను రిమాండ్ గట్టా ఏమైనా పని చూసుకుంటాను వదిలేసాడు. వదిలేదా అది దగ్గర పెద్ద పుల్లోకి వెళ్ళండి. ఆయన ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకో మాట ఏమన్నా తెలుసు, ఆయన పొద్దున్న నుంచి వీళ్ళు నా పక్కనే సచ్చారు, వాళ్ళకి కూడు కొమ్ము లేదు కదా, భోజనం పెట్టి పంపించండి బాబు వాళ్ళకి అన్నాడు పోలీసు వాళ్ళకి. పైనుంచి ఫోన్లు అంట వాళ్ళకి, ఎవరు ఏదైనా ప్రెజరా గడి గడికి ఫోన్ చేసి ఏమైంది? నిజంగా ఆయన హ్యాండిల్ చేసి ఉంటే, ఆయన టచ్ చేసి ఉంటే మిగతా వాళ్ళు ఎవరికన్నా సాయం రావాలేమో ఎవరన్నా. అయ్యన్న తెలుగుదేశం పార్టీ నాయకుడికి ఎవరికైనా కానీ రాష్ట్రం అంతా కలిసి రావాలి, కేడర్ అంతా కలిసి రావాలేమో. ఈయనకి అక్కలేదు, దీన్ని టచ్ చేసి ఉంటే మొత్తం సీన్ మారిపోయిన ఇవాళ రాష్ట్రపతి పరిపాలన రేపే వచ్చిన ఆంధ్రప్రదేశ్లో. అలాంటిది జరుగునమాట. కానీ ఆ పోలీసులు కూడా వాళ్ళు ఎందుకు చేస్తారండి, వాళ్ళు తప్పు చేస్తున్నామని తెలిసినప్పుడు మీరు అన్నట్టుగా ఉన్నా బయట నుంచి సర్వీస్లో ఉన్నవాడు ఖచ్చితంగా తప్పు చేయడం. ఓ సైకో బ్యాచ్ 10% 5% ఉంటారు వాళ్ళు ఎన్ని చోట్ల కానీ పంపిస్తారు వాళ్ళని, వాళ్ళు హ్యాండ్లింగ్ రాంగ్ హ్యాండ్లింగ్ చేస్తారు ఎలా తోయటం అది. అవును చాలా దారుణం తోసుకెళ్ళారు వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి. డెఫినెట్గా ఈ నిక్షిప్తమైపోయి ఉన్నాయి కదా, వాళ్ళకి మాత్రం శుభ్రంగా ఉప్పు కారం ట్రీట్మెంట్ ఇవ్వాలి. వాళ్ళకి ఉప్పు కారం ట్రీట్మెంట్ అంటే తెలుసా? పోలీసు వాళ్ళు చేస్తారు కదా అదే, వాళ్ళకి తెలుసు ఉప్పు కారం ట్రీట్మెంట్ అంటే. ఆ ఉప్పు కారం ట్రీట్మెంట్ ఇవ్వాలి వాళ్ళకి, వదలకూడదు ఈసారి మాత్రం వదలకూడదు ఉండదు. ఎందుకంటే భవిష్యత్తులో ఎలాంటి తప్పు చేయకుండా ఉంటారు. వీళ్ళు కొల్లి రవీందర్ గారిని ఈయన్ని ఆ మధ్యన పోలీసుడు బీసీ అయితే ఏంటి అని చాలా కించపరిచారు. ప్రతి ఒడికి లోకి అయిపోయారు బీసీలు అంటే. ఒకసారి వాళ్ళు తన సొంత బాలకృష్ణ గారు కూడా మొన్న ఏదో సినిమాకి వీరసింహారెడ్డి ఏం పెట్టాడు ఆయన పేరు, వీరసింహారెడ్డి అని పెట్టాడు. వీరసింహారెడ్డి పెట్టి వీరసింహ గౌడ్ అని పెట్టాల ఆ సౌండ్ ఎలాగుందా, దడదళ్ళు ఆడిపోదు కదా. లేదా వీరసింహ యాదవ్ అని పెట్టుండాల్సింది పేరు. ఊరికే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పెద్ద ఇదే అని చూపిస్తున్నాడు. వీళ్ళందరూ కూడా డైవర్షన్ పాలిటిక్స్కి వెళ్ళి ఎన్నాళ్ళు డైవర్ట్ చేస్తారు, ఏం వదిలేసారు ఇవాళ, వదిలేస్తారా? ఆ స్టేట్మెంట్ గురించి మనం మాట్లాడతలేదు ఇవాళ, రేపు మాట్లాడతాం, అవసరమైతే 10 రోజులు మాట్లాడతాం. కాబట్టి ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు కూడా మార్చి, ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చి కనీసం ఆ బోర్డు అంతా మార్చాలి కదా. ఆ 3 అక్షరాలు జరిపేసి ఆ 3 అక్షరాలు ఆ సిగ్లేదండి వాళ్ళకి అసలు. ఇప్పుడు పేరు మార్చారు చేసో అది అలాగే వెళ్ళి మార్చుకుంటారు సరే. ఇలాంటి వాళ్ళకి ఎక్కువైపోయినాయి పనులు ఇలాంటివి. ఇప్పుడు చాలా క్యాడర్ ఏమనుకుంటున్నారు, ఏదో కేసు వేయాలి. ఈ కేసు వేయటం కాదండి, ఇక్కడ బలిపశువులు అయిపోతారు అధికారులు. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు నలిగిపోతున్నారు, అడకత్తెరలో పోక చెక్కలా ఉన్నారు. వీళ్ళకి వాడుకుంటాం చేత కాలేదు వాళ్ళని. వీళ్ళు డెఫినెట్గా వాడుకోరు అలాగా. గతంలో ఎప్పుడు వాడుకునే ఆలోచన ఊహలో కళ్ళో కూడా రాదు ఆలోచన. ఎందుకంటే వాళ్ళ సిస్టమ్ ప్రకారం వెళ్తారు, ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తారు, చట్టాన్ని రాజ్యాంగాన్ని గౌరవిస్తారు. గౌరవించడం ఏ రాజకీయ నాయకుడు కూడా అలాంటి తప్పుడు పనులు చేయడు. ఏదో చిన్న చిల్లరమ్మల్లర తప్పుడు పనులు చేసిందానికి ఆల్రెడీ 3 మంది జైల్లోకి వెళ్ళిపోయి ఉన్నారు, చూశారు కదా. ఆ చూసిన తర్వాత ఎవడో చేయకూడదు. ఇప్పుడు వీళ్ళు బలవంతం ఒక అధికారి ఉన్నాడు వినకపోతే ఏం చేస్తున్నారు, ఆడు శంకరగిరి మాంజాలు పట్టించాడు, ఏపు తినేస్తున్నారు, ఎప్పుడే వేస్తున్నారు ఆయిల్ కూడా వేయకుండా ఎప్పుడే వేస్తున్నారు వాళ్ళు. అంతున ఆరోగ్యం బాగోలేదు, ఒంట్లో బాగోలేదని సెలవు పెట్టేసుకుంటున్నారు. ఇప్పుడు చూడు సిఎస్ గారికి ఒంట్లో బాగోలేదు, తలదిరిపోయింది, ఆయన కావాలని తలదిరిపోయిందో పడిపోయి ఉంటాడు గ్యారంటీ కదా. ఎందుకంటే ఈ గోళ ఎందుకురా బాగుమ్మనకని వాళ్ళందరికీ పిక్స్ చుట్టేసుకుంటాయా ఇవన్నీ. వాళ్ళ దేశంలో ఎక్కడ పోయి ఉన్నా రిటైర్ అయిపోయి ఇంట్లో కూర్చున్నాం కదా అని చెప్తే తీసుకొస్తారా? నీవు నేర్పిన విజయ నీరజాక్షాన్ని వదిలేస్తారా? వీళ్ళు ఇతను దారేసాడు శుభ్రంగానే. ఇప్పుడు హైవే వేస్తున్నారు కదా, స్పీడ్ ఎక్స్ప్రెస్ హైవే వేసినట్టు వేసేసాడు. వీళ్ళు ఎక్కడ ఆగక్కర్లేదు, ఎవడో రేపు వద్దని ప్రశ్నించడానికి కూడా సరిపడా. ఇప్పుడు మనం ప్రశ్నిస్తున్నాం, తప్పు చేస్తున్నామేను, ఇలా చేయకూడదు అలా చేయకూడదు అంటున్నాం. రేపు వద్దన్న టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఏమైనా చేశారని కాళ్ళని మనం ఇవ్వడం సరిపోం. ఖచ్చితంగా తెలుగుదేశం వాళ్ళు బారి నుంచి వాళ్ళని ఎవరు కాపాడలేరు. మనం అనుకున్నంత తేలిగ్గా ఉన్న తెలుగుదేశం, ఎందుకంటే మామూలుగా కోపం వేరు. ఆస్తి తగాదాలో వ్యక్తిగత ద్వేషాలో ఈర్ష్యాశీల వల్ల వచ్చిన ద్వేషం కోపం వేరు. బాధింపబడిన తర్వాత గాయపరిచిన తర్వాత అప్పుడు వచ్చి కోపం, అప్పుడు వచ్చిన కసి
దాన్ని ఎవడో కూడా డిఫైన్ చేయలేం, దాన్ని అంచనా కూడా వేయలేం. వాళ్ళు తిరగబడి వెళ్ళమే వీళ్ళకి రేపు వద్దాం, వీళ్ళకి పనిష్మెంట్ రివర్స్డ్ రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చేస్తున్నప్పుడు మనం కనీసం మాట్లాడతాం కూడా, ఎవరన్నా మాట్లాడితే కూడా మొహం మూడు ముక్కలు అయిపోతాయి. ఆ రకంగా ఒక ట్రీట్మెంట్ వెళ్ళదు. అంటే మాట్లాడతాను కూడా ఛాన్స్ ఇవ్వరు. నా లెక్క ప్రకారం చాలామంది సైలెంట్ అయిపోయారు. వాళ్ళు ఎవరు మాట్లాడతలేదు. నాయకులు అవన్నీ అధికారులు కూడా, పోలీసులు కూడా అత్యుత్సవం ప్రదర్శించకూడదు. వాళ్ళ మేలు గురించి వాళ్ళ గురించే చెప్తున్నాం మనం. ఆలోచించుకోవాలి ఒకసారి వాళ్ళు ఎందుకు ఈ పెంటగోళం మనకి ఎందుకని చెప్పేసి. వీలైనంత వరకు ఆ సమస్యని వాళ్ళు ఆదేశాలు ఇస్తారు. ఎందుకంటే వాళ్ళ అవసరం తీరాలి. ఆ పని అవ్వాలి. ఇంకా ఆ పెంటగోళం అయిపోతుంది, ఆ అమ్మాయి వెళ్ళి అక్కడ స్టేట్మెంట్ ఇచ్చేసింది, దాన్ని డైవర్ట్ చేయాలి అని ఎన్టీఆర్ పేరు మార్చింది. ఇప్పుడు ఇటు సోషల్ మీడియా వీళ్ళు ఎవరిని ఏ మార్చుతారు, సోషల్ మీడియాని ఏ మార్చుతారు. కానీ పబ్లిక్ పేపర్లు పెద్ద అక్షరాలతో వచ్చేస్తున్నాను. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది, ఈ మటర్ ఈ ఎంపీకు సీటు గురించి జరిగింది అనేటువంటిది తాటికి అంత అక్షరాలతో వచ్చింది. రోడ్డు మీద సుట్టగాల్చుకుంటా పొద్దున్న బ్రేక్ఫాస్టో సద్దానమో తినేసి రచ్చబండమే కూర్చుని తువ్వాలతో ఈపి కోక్కుండా ఇలాగేలాగే అనుకుంటారు. కొనుక్కుంటే ఆ పేపర్ ఎవడో చదువుతుంటే వింటున్నవాడికి ఇతను డైవర్ట్ చేయలేడు. నువ్వు డైవర్ట్ ఎవరిని చేయగలుగుతావు? సోషల్ మీడియా. సోషల్ మీడియా ఒక పార్ట్, మొత్తం రాజకీయంలో మొత్తం సోషల్ మీడియా కాదు. సోషల్ మీడియా వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది, సోషల్ మీడియా వల్ల కూడా నష్టం ఉంటుంది. కానీ నువ్వు ఎవరిని డైవర్ట్ చేయగలుగుతావు? తాత్కాలికంగా వీళ్ళని ఒక రోజుకి. నువ్వు ఇంతకన్నా పెద్ద విస్ఫోటనం జరిగినప్పుడు కూడా ఒకరోజే ఉంటుంది సంచలనం. ఎప్పుడు ఇప్పుడు టీవీలో ఏం చేస్తాయి? కేసీఆర్ గారు ఆ ఫామ్ హౌస్లో వాళ్ళందరినీ డబ్బులతో కుట్టబెట్టుకుని ఆ స్వాములు గట్ట వచ్చి కూర్చుంటే ఒకరోజు సంచలనం. తర్వాత మళ్ళీ అయిపోయింది. ఇదేట్రా బాబు సప్పబడిపోయింది అని మళ్ళీ నన్ను ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ సప్పబడిపోయింది దాని గురించి మర్చిపోతున్నారండి. అలాగా ఏదన్నా ఒక 24 గంటల్లో అది పాతబడిపోతుంది ఇప్పుడు. ఎందుకంటే మీ వీళ్ళు చేసే పనులు ఎలా ఉన్నాయంటే ఒకే రోజు మూడు వచ్చేస్తున్నాయి, మూడు ఆఫర్లు వచ్చేస్తున్నాయి. రోజుకో ఆఫర్ ఎత్తలేదు వాళ్ళు. ఇదివరకు రోజు కూడా చేసేవారు. రోజులు గడిచి కొలిది రోజుకి రెండు మూడు చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ మనం ఎలా చూడాలంటే ఇది అయ్యన్న గారి మీద ఈ వ్యవహరించిన అయ్యన్న గారి దగ్గర వ్యవహరించిన తీరుని బీసీల మీద దాడిగానే చూస్తాను నేను. డైవర్షన్ కంటే కూడా బీసీల మీద ఆ లోకుగా కనపడ్డారా? వాళ్ళు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి, చెప్తారు. వదిలిపెట్టాడు ఆయన. నేను చెప్పాడు ఆయన, అయ్యన్న గారు నేను వదలనన్నాడు. ఖచ్చితంగా వదలడు ఆయన. ఎందుకంటే సైలెన్స్ని బ్రేక్ చేసాడయ్యా. టీడీపీ తాలూకు నాయకత్వం యొక్క నియోజకవర్గాల్లో నాయకులు సైలెన్స్ని ఆయనే బ్రేక్ చేసాడు. మేము మాట్లాడలేమనుకున్నారా అన్నాడు. రోడ్డు మీద ఓ పెద్ద మనిషిలో మాట్లాడాడు. ఊళ్ళో గ్రామాల్లో పెద్దలు ఉంటారు కదా, ఓ పెద్ద మనిషి ఉంటాడా? అసూగా మాట్లాడగలుగుతాడు ఏమన్నా. అలా ఈ సైలెన్స్ని బ్రేక్ చేసి యుద్ధం చేసాడు ఆయన ఓ రకంగానే. ఆయన ఏమీ చేయలేరు ఆయన్ని. ఇంతకంటే ఏం చేయగలుగుతారు? ఇంతకంటే ఏమి చేయగలుగుతారు ఆయన్ని?